It's okay. I thank all of you for giving this opportunity to me. పెద్దలు మాట్లాడిన తర్వాత ఇది మాట్లాడడం చాలా ఇర్రెలవెంట్గా ఉంటుంది. మాకు ఫిజిక్స్ మాస్టర్ గారు ఉండేవారు, శాస్త్రగిరి గారు, నేను పిహెచ్డి చేసి వచ్చారనమాట. ఈయనకి వెలక్కాయంత వెర్రుందని వాళ్ళం. ఆయన చెప్పేది ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్ ఏం అర్థమయ్యేది కాదు, సబ్జెక్ట్ కూడా అలాంటిదే. సరే ఈయనకి ఇలా ఉందని చెప్పి అంటే ఎక్కువ పాయింట్లు రాయాలన్నవారు. 1, 2, 3 బిగైన్ 1, 4, 2, 3 ఇలా చెప్పి 15 పాయింట్లు చేసేవాళ్ళు 5 పాయింట్లని. ఆయన చక్కగా దిద్ది రెడ్డింగ్ పెన్తో ఇర్రెలవెంట్ రిప్లైస్ రెస్పాన్స్ బీట్ మీ అని రాసేవాడు. ఆయన కలిస్తే ఏంటి అవి రాయడం అంటే, సార్ ఎక్స్టెంపర్గా ఏది గుర్తుకొస్తే అది రాసే ఉన్నాం. అలా కాదు, రెలవెంట్గా రాయాలి. దిస్ ఈజ్ నాట్ ది వే అంటే అలాగే సార్ నేర్చుకుంటా ఉన్నవాళ్ళం. తర్వాత ఎకనామిక్స్ పద్మాజ గారని ఒక లెక్చర్ ఉండేవారు. ఆవిడ సెషనల్ మార్క్స్ చేయడానికి ఒక ఫార్ములా పెట్టారు. దాని ప్రకారం మ్యాక్సిమం సెషనల్ మార్క్స్ 25 is 11, మినిమమ్ ఈజ్ 2. సో ఈవిడ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఇది మీ భవిష్యత్ అని చెప్పారన్నమాట. దాంతో అందరు భయం వేసింది. భయం వేస్తే ఎవరు వెళ్ళి మాట్లాడతారంటే సరే నేను వెళ్తానని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే ఆవిడతో మాట్లాడాం అనమాట, మేడం ఇది దిస్ ఈజ్ ఆఫ్ ఫ్యూచర్, 25% ఆఫ్ ది సబ్జెక్ట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఈ సబ్జెక్ట్ 12 సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ ఇది, సే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దీనికి మ్యాక్సిమం 24 పెట్టుకోండి, 25 out of 25 మనం అడగట్లేదు, మినిమం 22 పెట్టండి బాగుంటుందంటే. ఆవిడ ఆర్ యూ నెగోషియేటింగ్ విత్ మీ అని అడిగింది. మేడం ఐమ్ ఎక్స్పెరిమెంటింగ్ నెగోషియేషన్, యూ టాట్ అస్ హౌ టు నెగోషియేట్. సో లెట్ అస్ హ్యావ్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ అని. విన్ విన్ అలా కాదు, నేను 23 మ్యాక్సిమం పెడతాను, 21 మినిమం పెడతాను. ఓకే మేడం, యాజ్ యూ లైక్ అని. సో దట్స్ హౌ వీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇలాగ ప్రతి ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి ఈ కాలేజీ నేర్పిందండి. సో ఫైనల్లీ నేను కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో వర్క్ చేశాను. ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే 12 మంత్స్ డెలివరీ టైం అనమాట. 1995 జనవరి 19 అప్పచెప్పాలి. 1996 20 జనవరి 1995 అప్పచెప్పాలి. 19 జనవరి 1996 తయారైంది ఆ ప్రాజెక్ట్. సో శ్రీనివాసన్ అని ఈజ్ ది సెక్రటరీ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ మినిస్ట్రీ. హీ కేమ్ అండ్ ఇనాగ్రేటెడ్ ది ప్రాజెక్ట్. సో ఐ టోల్డ్ హిమ్, సార్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ 1 day ఇన్ అడ్వాన్స్. సో ఈ సెడ్ దట్ షుడ్ బి ది స్పిరిట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్. దెన్ ది కస్టమర్ ఓఎన్జీసీ దేర్ జిఎం టోల్డ్, సార్ దిస్ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ది లాస్ట్ ఇయర్. నో, వాట్ ఈస్ టెల్లింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ 20th January హీ హాస్ డెలివర్డ్ ఆన్ 19th January. యూ అప్రిషియేట్ హిమ్, ఫర్గెట్ అబౌట్ ది ఇయర్. సో వెన్ మై వైఫ్ వన్ అన్ అవార్డ్ ఆఫ్ పీసీఆర్ఏ, హీ రిమెంబర్ దిస్, సచ్ ఎ గ్రేట్ మ్యాన్, హీ రిమెంబర్డ్. ఐ ఆల్వేస్ రిమెంబర్. దెన్ ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, ప్రోగ్రెస్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ఈజ్ బౌండ్ టు బి స్లో సార్, సో యూ మస్ట్ ఎక్స్క్యూజ్ అస్ బికాస్ దిస్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అండ్ ప్రోగ్రెస్ హ్యాపెన్ టు బి వెరీ స్లో, యట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ 1 day ఇన్ అడ్వాన్స్. సో ఇలాగ ఇటువంటి విషయాలన్నీ ఈ కాలేజీలో నేర్చుకున్నాండి, ఫ్రమ్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ సీనియర్స్ అండ్ పీర్స్. సో దిస్ హ్యాస్ హెల్ప్డ్ అస్. సో దిస్ ఈజ్ వేర్ అవర్ లైఫ్ స్టార్టెడ్ ఆల్దో తల్లిదండ్రులు జీవితం ఇచ్చిన ఇక్కడ జీవితం నేర్పింది. ఈ నేర్పిన జీవితంతో ఇంతవరకు కానిచ్చాం. ఇప్పుడు వరప్రసాద రావు సుబ్బారావు గారు చెప్పినటువంటి పద్ధతిలో నడిచి ఇంకా వృద్ధిలోకి వస్తామని పెరగకుండా సైజ్ తగ్గి హైట్ పెరిగి ఆధ్యాత్మికంగా పెరుగుతామని ఆశిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టీరింగ్ కమిటీ థ్యాంక్స్, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ.